Sir. భవనం ద్వారా దాదాపు 1000 మందికి వివిధ కార్యక్రమాల నిర్వహణకి ఇది అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా పాత భవనం కూడా మనం రెన్యూవల్ చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాకి కూడా ఒక అంబేద్కర్ భవనం నిర్మించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆల్రెడీ ఆదేశించారు. తొందరలోనే దానికి సంబంధించి జీవో కూడా రిలీజ్ అవుతుంది. ప్రజలకు అందుబాటులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైతే కార్యక్రమాలు చేయాలి అన్నీ కూడా మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పట్ల పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. అన్ని విధాల ఈ ఎస్సీ ఎస్టీల పట్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం చేస్తున్నాం. అదే విధంగా ఎస్సీ కమిషన్ని అదే విధంగా ఎస్సీ కమిషన్ని మూడుగా విభజించడం, మాల మాదిగా రెల్లి కార్పొరేషన్ చేయడం, ప్రతి ఒక్కరికి ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి ఎన్నో అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యంగా తెలియజేసుకున్నాం. ఈ అంబేద్కర్ భవన్ ద్వారా ఒంగోలు పట్టణ ప్రజల యొక్క చిరకాల వాంఛ ఈరోజు నెరవేరింది. మరి ముఖ్యంగా దీనికోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ యువజన సంఘం వారికి అదేవిధంగా అసోసియేషన్ వారందరికీ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నూతన సామాజిక భవనాన్ని గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పెద్దలు శ్రీ పినిపి విశ్వరూప్ గారి చేతుల మీదుగా ఈరోజు మరి అట్లాగే జిల్లా మంత్రివర్యులు ఈ యొక్క కార్యక్రమానికి మూలస్తంభం ఈ యొక్క అంబేద్కర్ భవనాన్ని తీసుకురావడానికి ఇంత అంగరంగ వైభవంగా ఈ యొక్క భవనాన్ని నిర్మించడానికి తోడ్పాటు అందించినటువంటి జిల్లా మంత్రివర్యులు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీ బాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే మేయర్ గారికి, మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ చైర్పర్సన్లు మరి అట్లాగే కుల సంఘాలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క భవనం ఇంత సర్వాంగ సుందరంగా మరి తీర్చిదిద్దడం అనేది నిజంగా కలలాగా కనపడుతూ ఉంది. గత 12-13 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, అనేక కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటూ వచ్చాం. మరి ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి ఒక చక్కటి భవనం మరి అన్ని హంగులతోటి ఉండాలని చెప్పి ఈ యొక్క ప్రాంత వాసుల చిరకాలగా వాంఛ మరి కోరికను ఈరోజు నెరవేరుస్తూ ఈ యొక్క శుభదినం. ఇది నిజంగా ఒక చరిత్రాత్మకమైన దినం. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల కోసం, దళితుల అభ్యున్నతి కోసం, దళిత సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావాలి ఆర్థికంగా, విద్యాపరంగా అని చెప్పి అన్ని కార్యక్రమాలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ వాటా సమానంగా వారికి అందిస్తూ కార్పొరేషన్ల ద్వారా ఆర్థికంగా స్వావలంబన అందించే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో మనం అందరం దళిత వర్గానికి చెందిన మనం అందరం మరి ఆయనకు అండగా ఉండాలి, ఆయనకు చేదోడు వాదోడుగా ఉండాలి. మరి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలని వినియోగించుకొని మరి ఈ యొక్క సమాజంలో మనం కూడా ఒక స్థాయికి రావాలి, ఎదగాలనే మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, అట్లాగే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని నిజం చేస్తూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క ఆశన సాధన కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలని, ఈ యొక్క సామాజిక భవనం ద్వారా సామాజిక పరివర్తన కలిగించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి ముఖ్యంగా కుల సంఘాలు
अन्नी कुल संघालु कार्यक्रमान्नि पंडुग वातावरण चेसुकुंटुन्न संदर्भंगा वारी कूडा प्रत्येकमैन अभिनंदनलु धन्यवादं कूडा तेलियजेस्तुन्नानु। निर्मात डाक्टर बीआर अंबेडकर गारी भवनं ई रोजु 3 कोट्ल तोटि आधुनिकरण चेयडं जरिगिंदि। मरि अंबेडकर यొక్క ఆశీర్వాదం కోసం అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది। ఈ రోజు ఎక్కడ చూసినా కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం మరి ఎక్కడ కూడా అంబేద్కర్ ని దేవుళ్ళలా కొలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి। అంబేద్కర్ ఒక దళితుల నాయకుడు కాదు, ఒక దళితుడికే కాదు అందరికీ కూడా నాయకుడు అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా తెలియజేసుకుంటా ఉన్నా। మరి ఈ భవనం అంతా కూడా నిర్మించారు, మరి ఇప్రే కరెక్ట్ గా మేము మాట్లాడుకున్నాం, బయట విగ్రహం పాత అయిపోయింది, దానికి కాంస విగ్రహాన్ని త్వరలోనే స్టార్ట్ చేసి కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా। మరి అందరూ కూడా ఈ భవనంలో దాదాపు 800 మంది కెపాసిటీ ఉంది ఇది। మరి ఈ భవనంలో మనం అంబేద్కర్ వర్ధంతి గాని అంబేద్కర్ జయంతి ఇవన్నిటి కూడా మరి జగజన్ రావు గారి జయంతి అన్ని కూడా మనం ఈ కార్యక్రమానికి చేసుకుంటా ఉన్నాం। అందరూ కూడా దళిత సోదరులందరూ కూడా ఆ కార్యక్రమంలో సామరస్యంగా దళితుల యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవడం కోసం ఈ భవనం ఉంది। తప్పకుండా దళితుల సంక్షేమం కోసం దళితుల యొక్క విషయాల కోసం ఈ రోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు దళితుల కోసం ఏం చేసేదంగా సిద్ధంగా ఉన్నారు। అన్ని కూడా సమస్యలను కూడా జిల్లాలో ఉన్న సమస్యలను కూడా మనం సామరస్యంగా పరిష్కారం చేసుకొని మరి దళితుల యొక్క సంక్షేమం కోసం అందరూ కూడా పాల్పడదామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం। మరి ఈ కార్యక్రమానికి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చి ఈ రోజు ఇక్కడ ఓపెన్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం।